కొన్ని శంకరాచార్యుల వారు కూడా యాంతే మతి సాగతి అంతే అనగా చచ్చిపోయే ముందు వార్ధక్యములో యా మతి నీకు దేని మీద దృష్టి ఉన్నదో సా అదే గతి దిక్కవుతుంది. అందుకే చివరి రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి. చచ్చిపోయే ముందు నీకు దేని మీద ఎక్కువ వ్యామోహమో దేనిని ఎక్కువ తలుచుకుంటావు అదే పడతావు. అందువల్ల ఇంట్లో కుక్కలు పెంచితే రోజు కుక్క 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 అని చచ్చిపోతే కుక్క అయిపోతాడు, నక్క నక్క అనుకుంటే నక్క అవుతాడు, చిలక చిలక అంటే చిలక, పిల్లి అంటే పిల్లి, ఎలక అంటే ఎలక అవుతాడు. అదే భారతం 54 రోజులు భారతం, 40 రోజులు మార్కండేయ పురాణం, మార్కండేయ పురాణం అనుకుంటే చచ్చిపోతే అంటే ఇప్పుడు చచ్చిపోమని కాదు మేమల్ని, అంటే ఆ దృష్టి ఎలా ఉంటే అప్పుడు ఎంత లాభం? వేదవ్యాసుడిగా పుడతాడు లేదా వేదనా రహితుడై పుడతాడు. రామ అనుకుంటూ పోవాలి, కృష్ణ అనుకుంటూ పోవాలి, దౌర్భాగ్య వస్తువుని తలుచుకోకూడదు. పురాణములు ఎంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చాయండి. ఇందులో ఏది అసత్యం కాదు, మనకు తెలుస్తూనే ఉంటాయి అవన్నీ కూడా అన్నమాట.